లోక్సభ ఎన్నికలకు కమర శంఖం పూరించేందుకు తుక్కుకూడలో కాంగ్రెస్ తలపెట్టిన జనజాతర సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి అక్కడి నుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించేందుకు అధిష్టానం నిర్ణయించినందున సభ విజయవంతంపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ ప్రియాంక హాజరయ్యే ఆ సభకు భారీగా జన చేసేలా నియోజకవర్గాల వారీగా నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు తెలంగాణ కర్ణాటక శాసనసభ ఎన్నికల విజయాల స్పూర్తిని లోక్సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తున్న కాంగ్రెస్ తుక్కుగూడ వేదికగా దేశవ్యాప్త ప్రచారానికి సమరసంఖం పోరించనుంది గతేడాది సెప్టెంబర్ పదిహేడున రాష్ట శాసనసభ ఎన్నికలకు అక్కడి అక్కడ్నుంచే సమరభేరి మోగించి ఆరు గ్యారంటీలు ప్రకటించగా వచ్చే లోక్సభ ఎన్నికలకు అక్కడి నుంచే జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించనుంది జనజాతర పేరిట తుక్కుగూడలో నిర్వహించనున్న బహిరంగ సభ ద్వారా అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా అమలు చేయనున్న ఐదు గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ప్రకటించారు ఆ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీతో పాటు జాతీయ నేతలు హాజరు కానున్నారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ వేదిక నుంచే సోనియా ఆరు గ్యారంటీల్ని ప్రకటించగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టినందున కలిసొచ్చిన తుక్కుగూడ నుంచి లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పోరించారని పార్టీ అధిష్టానం నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల్లో ఆరు గ్యారంటీలో ప్రజల్లోకి దూసుకెళ్లినట్లుగానే లోక్సభ ఎన్నికలకు ఇచ్చే ఐదు గ్యారంటీలు దేశంలోని అన్ని మూలలకు అన్ని వర్గాల్లోకి వెళతాయని కాంగ్రెస్ అధినాయకత్వం విశ్వసిస్తోంది జాతీయ స్థాయి మేనిఫెస్టో ప్రకటించే సభకు పార్టీ అగ్రనేతలు హాజరు కానుండడం సెంటిమెంట్ గా భావిస్తున్న తుక్కుగూడలో సభ జరుగుతున్నందున రాష్ట కాంగ్రెస్ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఔటర్ రింగు రోడ్డు పక్కనే అరవై ఎకరాల సువిశాలమైన మైదానంలో సభకు ఏర్పాట్లు చేస్తుండగా వాహనాల పార్కింగ్ కోసం దాదాపు మూడు వందల ఎకరాలు కేటాయించారు ఈ నెల ఆరున జరిగే ఆ జనజాతరకు ఆదిలాబాద్ మొదలు అలంపూర్ వరకు జహీరాబాద్ నుంచి భద్రాచలం వరకు అన్ని గ్రామాలు పట్టణాలు నగరాల నుంచి జనాన్ని తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు దాదాపు పది లక్షల మందిని తుక్కుగూడ సభకు తరలించారని పిసిసి భావిస్తోంది ఇప్పటికే సభాస్థలిని పరిశీలించిన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష మందికి పైగా మహిళలు సభకు హాజరయ్యేట్లు చూడాలని నేతలకు దిశానిర్దేశం చేశారు అందులో భాగంగా ఇద్దరు మహిళా మంత్రులతో పాటు కీలకమైన పదవుల్లో ఉన్న మరో ఇద్దరు మహిళా నేతలకు బాధ్యతలు అప్పగించారు రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్యారెంటీల్లో లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే సభలో ముందు వరుసల్లో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సభకొచ్చేవారికి ఏ ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది ఎండలు మండుతున్నందున వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది ఎక్కడికక్కడ మజ్జిగ మంచినీళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు ఈ నెల రెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాస్థలిని పరిశీలించగా రోజుకో మంత్రి ఇతర ముఖ్యనేతలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు నిన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాబు ఇతర కీలక నేతలు తుక్కుగూడలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించి క్షేత్రస్థాయిలో నేతలకు దిశానిర్దేశం చేశారు